తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు పార్టీ ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ కు ఓటేసి మళ్ళీ పాత రోజులే వస్తాయన్నారు కవిత. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. జగిత్యాల జిల్లా మైతాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కి మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తర్వాత సంవత్సరానికి 500 పెంచుకుంటా 5000 పెన్షన్ కూడా మా బీడి కార్మిక కసరులన్న కూడా రాబట్టాను. మరి పోయిన పదేళ్ళ చెత్త పని ఎత్త పోయిన పదేళ్ళ కేసీఆర్ గారు ఏమి ఫస్ట్ మెయిన్ పెన్షన్ ఇస్తాను నేను ఉన్న విన అయ్యా అయ్యో కాదు ఉండాలి ఒక నిమిషం రెండు ఒక నిమిషం చెప్పండి 2015లో 1000 రూపాయలు ఇస్తాను 1000 రూపాయలు కన్సర్న్ ఇచ్చి తర్వాత పెంచి 2000 ఇస్తున్నారు మళ్ళీ 2000 కూడా కన్సర్న్ ఇచ్చి ఇప్పుడు అదే ఎత్తును టీఎస్ కార్డు 2000లకైనా 2000లకైనా కార్డుతో సంబంధం లేకుండా బీడి కార్మికులందరూ కూడా పెన్షన్ ఇస్తాం 15 చేసిన వాళ్ళు మళ్ళా కూడా ఇచ్చుకుంటూ పోతామనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నారు. మన దగ్గర చాలా మందికి రైతు పనులు వస్తున్నారు అనుకోకుండా ఎవరైనా ఇంట్లో కుటుంబ పెద్ద జరిగిపోతే రైతు బీమా కూడా వచ్చింది మీకు వచ్చింది తెలుసా అంటే దినవారాలు వెళ్ళక ముందు 5 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చింది అది చూసినప్పుడు చాలా మంది నీళ్ళు అయిన అక్క చెల్లెలు అయ్యింది అక్క మరి మాకు బీగాలు కూడా జాగలేదు ఒక గుంటలు లేదు జాగ మరి మాకు ఎట్లా పరిస్థితి మా ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయితే మా పరిస్థితి ఎట్లా అది కూడా ఆలోచన చేశారు కేసీఆర్ గారు ఆలోచన చేసి కేసీఆర్ రక్ష అనే పేరుతోని సేమ్ అదే 5 లక్షలు పొరపాటునో ద్రోహపాటునో మన ఇంట్లో పెద్ద మనిషికి ఏమైనా అయితే మనకు కూడా 5 లక్షలు రైతు బీమా ఎట్లా వస్తుందో అట్లా వచ్చేటప్పుడు బీమా పథకం తెల్లవేషం కాదు ప్రతి ఒక్కరికంటే రాష్ట్రంలో 93 లక్షల మంది కోసం కూడా ఈ పథకాన్ని పెట్టడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా.